హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా కిలో చికెన్ తీసుకుని బాగా శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి దానిలో బిర్యానీ మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి తర్వాత వంద గ్రాముల వరకు పెరుగు వేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా ఒక రెండు చెంచాలు వేసుకోవాలి అలానే ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా వరకు గరం మసాలా వేసుకోవాలి తర్వాత అర చెంచా పసుపు టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి నాలుగు చెంచాలు కారం వేసుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత బాగా ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయలు ఒక చిన్న కప్పు వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర ఒక కప్పు వేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలి అలానే ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదండి అది ఒక కప్పు వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదండి దాని ఫ్లేవరు బిర్యానీకి చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టుకోవాలి మీకు ఎక్కువ టైం ఉంటే రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బిర్యానీ బాగుంటుంది చికెన్ ఒక గంటపాటు నానిన తర్వాత వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఒక ఐదారు లీటర్ల వరకు నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు బిర్యానీ మసాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత సనగ కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే రెండు చెంచాలు ఆయిల్ కూడా వేసుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగానే అరగంట ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి వేసుకుని ఈ రైస్ని బాగా ఉడికినివ్వాలి స్టవ్ మాత్రం లోలో పెట్టకూడదండి హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడికేలోపుగా బిర్యానీ వేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఇలా గిన్నె తీసుకుని అడుగున ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి చాలా పలుచుగా వేసుకోవాలండి అప్పుడే చికెన్ బాగా కుక్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత రైస్ ఉడుగుతున్న వాటర్లో నుంచి ఒక కప్పు వాటర్ ఈ చికెన్ మీద వేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల చికెన్ కరెక్ట్గా ఉడికి బిర్యానీ మాయిచరగా ఉంటుంది రైస్ మరీ మెత్తగా ఉడకకూడదండి మరీ మెత్తగా కాకుండా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మనం మెతుకు పట్టుకుని చూస్తే ఇలా విరిగినట్టు ఉండాలి ఇంకా పలుకు అలానే ఉండాలి అలా అయితే కరెక్ట్గా ఉడికినట్లు రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేసిన బిర్యానీ దినుసులన్నీ ఇలా బయటికి తీసేయాలి తీసేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి ఇలా నిమ్మ చెక్క పిండడం వల్ల బిర్యానీ పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది ఇలా రైస్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో అయితే బిర్యానీ ఇలానే చేస్తారండి ఇలా మీకు చేయడం కొద్దిగా కష్టం అనిపిస్తే ముందుగానే చికెన్ని ఉడకపెట్టి రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించిన తర్వాత లేయర్ లాగా వేసుకుని దమ్ చేసుకున్న సరిపోతుంది ఇలా రైస్ మొత్తం ఒక లేయర్ లాగా వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి అలానే మూడు నాలుగు చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ బిర్యానీకి చాలా బాగుంటుందండి తర్వాత కేవరా వాటర్ వేసుకోవాలి చిన్న కప్పు వరకు మీ దగ్గర కేవరా వాటర్ లేకపోతే కనుక స్కిప్ చేయవచ్చు కాకపోతే రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటే కేవరా వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలి అలానే బిర్యానీ కలర్ఫుల్గా ఉండడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ కలిపిన వాటర్ పైన వేస్తున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలానే బిర్యానీ మసాలా ఒక చెంచా పైన చల్లుకోవాలి అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి చల్లుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా చల్లిన తర్వాత రైస్లో నుంచి ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు ఒక అరకప్పు తీసుకుని పైనుంచి చల్లుకోవాలి మనం సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికించాం కాబట్టి మిగతా హండ్రెడ్ పర్సెంట్ ఈ వాటర్తో ఉడికిపోతుంది ఇలా రైస్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకుని పైన ఏదైనా బరువు పెట్టుకుని హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత పది నిమిషాలు అలానే వదిలేసి అప్పుడు చూస్తే బిర్యానీ కరెక్ట్గా రెడీ అయి ఉంటుంది చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్